విజయవాడలోని సామాజిక మహాన్యాయశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. విగ్రహంపై దాడిని నిరసిస్తూ నెల్లూరు నగరం విఆర్సీ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైసీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, కొండ్రెడ్డి రంగారెడ్డి, పాలకీర్తి రవి, బద్దిపూడి రవీంద్రాలు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వెంటనే స్పందించి విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మామూలుగా ఊరి నాయకుడో, జిల్లా నాయకుడో, కాకపోతే రాష్ట్ర నాయకుడో, కాకపోతే దేశ నాయకుడో కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్న మంచి నాయకుడు. అట్టాటి నాయకుడి శిలా విగ్రహాన్ని దగ్గర శిలాఫలకాలు పగలగొట్టిన వాళ్ళది నీచమైన చర్య అని మేమందరం ఖండిస్తా ఉన్నాం. ఈ నీచమైన చర్యని మీరు జాగ్రత్తగా ఫాలో చేసి దాన్ని ఆ చర్యకు పాల్పడిన వాళ్ళని చూడాలని. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగినటువంటి స్వరాజ్ మైదాన్లో రాత్రి జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల యొక్క విగ్రహం ఆడొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరును ధ్వంసం చేయటం, ఆ యొక్క స్వరాజ్ మైదానం నుంచి కొంతమంది దుండగులు దుర్మార్గంగా వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా సాక్షాత్ ఈ దేశ ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకు నివాళులు అర్పించినటువంటి రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా మర్చిపోకుండా ఈరోజు కొంతమంది దుండగులు కావాలని చెప్పి ఆ యొక్క స్వరాజ్ మైదానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయటం అటుపై పగలగొట్టింది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద సిబిసిడి ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత వింగి నుంచి మేము విన్నవిస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా దళితులు కూడా ఎవరు కూడా నిష్క్రమించరని చెప్పి దీనిపైన చాలా ఉద్యమాలు జరుగుతాయని కూడా మేము ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా వారికి విన్నవిస్తున్నాం. దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కుల నాయకుడు కాదు, అందరికీ నాయకుడు. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫలాలు అనుభవిస్తున్నారు. ఆయన యొక్క రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఎంతోమంది చట్టసభలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క రిజర్వేషన్ ద్వారా అనుమతించినట్టు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండించాలని కూడా పార్లమెంట్ సభ్యులు కాడి నుంచి శాసనసభ్యులు కాడి నుంచి మంత్రుల వరకు కూడా మేము గట్టిగా వారికి ఈ విషయంలో గట్టిగా వారిని హెచ్చరిస్తూ వారు దీని మీద కఠినంగా నిర్ణయం తీసుకొని సిబిసిడి ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి శిలాఫలకాన్ని పగలగొట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకుంటే అంబేద్కర్ యొక్క చెప్పిన మాటల్లోని అంబేద్కర్ యొక్క ఉద్యమాలు చేసినటువంటి విధానంలో కూడా 125 అడుగుల విగ్రహము ఈ ప్రపంచంలోనే ఈ యొక్క రాష్ట్ర చరిత్రను నిలబెట్టడానికి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే అటువంటి విగ్రహాన్ని ఈ యొక్క మత అనుమోదులు కుల ఉన్మోదులు ఈ యొక్క విగ్రహము ఇక్కడ ఉండటం నచ్చక ఆ విగ్రహాన్ని శిలాఫలకాన్ని బలగొట్టడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అది కేవలం అంబేద్కర్ యొక్క సామాజిక ఉద్యమం, సామాజిక అత్యున్నతులకి సమాజంలోని దళిత వర్గంలో అట్టడుగునున్న ప్రజలు బాగా ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఒక కార్యక్రమాన్ని 1930 ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సమయానికి ఆ యొక్క కార్యక్రమం ఈరోజు నాగపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 8వ తేదీకి 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ రోజునే శిలాఫలకం పలగొట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా ఈ యొక్క శిలాఫలకాన్ని పలగొట్టడంలో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు వహించడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ఇటువంటి చర్యలను ప్రోత్సహించకూడదని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడిని, అలాగే నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని,
అలాగే యువనాయకుడైనటువంటి లోకేష్ గారిని కూడా కొడుతున్న, ఎవరైతే ఈ యొక్క శిలాపాలను పలకొట్టిన దొండకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. రాబో కాలంలో ఇటువంటి చర్యలకు పాటుమన్న వాడిని నిజంగా చెప్తున్న సమాజంలో ఉంచకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నట్టు డిమాండ్ చేస్తున్నాను. రవీంద్ర, ఏపీ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ని. మరి ఈరోజు విజయవాడలో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అంబేద్కర్ యొక్క ప్రాంగణంలో స్వరాజ్ మైదానంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ శిలా ఫలకాన్ని ధ్వంసం చేయటము మేము దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈరోజు యావత్ భారతదేశంలో జాతిపిత జాతీయ నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక వర్గానికి అంటగడతా ఉన్నారు. ఈ విషయాన్ని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలి, మరి అన్ని సంఘాలు ఖండించాలి. ఎందుకంటే ఒక భారతదేశానికి ఐకానిగా ఉన్నటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో నడిబడ్డులో అక్కడ నెలకొల్పడం కొంతమంది మతన్మాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. మతన్మాదులారా, ఒకటే చెప్తా ఉన్నాం, సామాజిక న్యాయం మా ధ్యేయం, సామాజిక అభివృద్ధి మా ధ్యేయం అని వినాదంతో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు గార్డులను బెదిరించి కరెంట్ ఆఫ్ చేసి శిలా ఫలకాలని ధ్వంసం చేస్తూ ఉంటే మరి మీరేం చేస్తూ ఉన్నారు? మేము ఒక పార్టీకి అంట చెప్పడం లేదు. మరి ఎవరైతే పగలు కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయండి. దీని వెనకాల ఎవరున్నారు, కుట్రదారులు ఎవరున్నారో వాళ్ళని బయటకు తీయండి. అధికార పార్టీ ఉందా, ప్రతిపక్షం ఉందా, మరి ఇతర పార్టీలు ఉన్నారా? ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసి వాస్తవాలు బయటకు తీస్తారో జనాలకు తెలియజేసిన బాధ్యత కూడా అధికార పార్టీ మీద ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు లాండాటికి నేను ఒక చిహ్నం అంటాడు. మరి పవన్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ అవినీతి జరిగినా నేను ఒప్పుకోను అంటాడు. ఈరోజు రాజధాని నడిబడ్డులో అంబేద్కర్ స్టాచ్యూ నెలకొల్పినటువంటి ప్రాంగణంలో శిలా ఫలకాన్ని ధ్వంసం చేయటము, మరి దీని మీద ఈ యొక్క స్పందన కూడా తెలియజేయాలా? మరి అదే విధంగా డిప్యూటీ సీఎంగా కూడా దీన్ని వెంటనే నువ్వు ఖండించాలా? దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం పేద దళిత వర్గాలు బలహీన వర్గాల వరకు అందించారో ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను అనిపిస్తున్నటువంటి ఈరోజు అనేక మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, మరి ఈరోజు మినిస్టర్లు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్న, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి, వంగలపూడి అనిత గారికి వెంటనే దీని మీద స్పందించాలా? నీ యొక్క ఒపీనియన్ చెప్పాలి. 24 గంటల దోషుల్ని అరెస్ట్ చేసినట్లయితే మీరు నిజాయితీ చూపించుకున్నట్టు, మరి యొక్క ఎవరైతే పగలు కొట్టారో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కుట్రధరలను బయటపెట్టండి. మరి మీ పార్టీకి సంబంధం లేదన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే 24 గంటలు అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఫలాన వాళ్ళు దీన్ని వెనకాల చెప్పించండి. వంగలపూడి అంత్యా గారిని హోమ్ మినిస్టర్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఉట్టు మాట్లాడుతూ చేతల్లో పని చూపించండి అని కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే యొక్క ప్రాంగణంలో శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారో వాళ్ళని కానీ అరెస్ట్ చేయకపోతే మేము అంచెలంచెలకి యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తాము. మరి అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి బాధ్యత వహించాల్సిన పాత్ర కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ నడిబొడ్డిలో ఉన్న 125 అడుగుల విగ్రహాన్ని దొండుగులు ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయిన మరి ఒక ఇన్ఛార్జి కొండరెడ్డి విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మా అంబేద్కర్ గారికి బీఆర్సీలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి పాలాభిషేకం చేసి ఆయనకి మాకు సంఘీభావం తెలిపేదానికి వచ్చాం. ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్కరికి ఆయన ఒక మహానుభావుడైన నాయకుడు, మన డాక్టర్ బిఆర్ సంఘార్ అంబేద్కర్ గారు అటువంటి నాయకుడిని, భారత రాజ్యాంగం రాసిన నాయకుడిని, అటువంటి నాయకుడిని ఈ విధంగా దుండుగుల చేత కొట్టించడం ఎంతవరకు సమంజసమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక కులానికి నాయకుడు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం నాయకుడి కింద అందరికీ కూడా ఆయన మహానుభావుడైన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ అని చెప్పి మీ అందరికి సభాముఖం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విధంగా నిన్న జరిగిన దుర్ఘటన మరీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పార్టీలు వ్యతిరేకంగా అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా తెలుగుదేశం నాయకుల్లో మీరందరూ తెలుగుదేశంలో ఉన్నారా?
ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా ఉన్నారు. ఒక్కసారి చూడండి ఆ మహానాయుడు మహానాయకుడి మీద ఏ విధంగా మీరు దౌత్యం చేస్తా గమ్ముకుంటారని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాను. ఇంతటితో ఆపకపోతే మేమైతే రాష్ట్ర పార్టీల అతీతంగా ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని రాస్తారు కూడా చేసేదానికి సిద్ధంగా ఉండమని చెప్పి మీ అందరికి హెచ్చరిస్తూ మరీ తెలియజేస్తూ మహానుభావుని తలుచుకొని ఒకసారి ఇటువంటి పురావతం కాకుండా ఉండాలని చెప్పి సెలవు చేసుకుంటూ జై అంబేద్కర్. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.